हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल चाला सिंपल गा सुपर टेस्टी गा उन्ने ब्रेड उपमा नी एला तैयार चेसुकोवालो चूद्दामंडी। मुंदगा पैन पैना अर टी स्पून नेय्यिनी रासुकोंडी। तर्वाता आरु ब्रेड स्लाइसेस नी रेंडु वैपुला फ्राई चेसुकोंडी। ई उपमा की ये ब्रेड अयिना वाडोच्चुंडी, ब्राउन ब्रेड नी कूडा वाडुकोवच्चु। బ్రెడ్నీ రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి। ఇలా బ్రెడ్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। తర్వాత ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించండి। తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ ఆవాలు, 10 సన్నని జీడిపప్పు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। జీడిపప్పు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు చిటపడలాడం తగ్గే వరకు ఫ్రై చేసుకోండి। కరివేపాకు చిటపడలాడం తగ్గిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఒక నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది। ఉల్లిపాయని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి। రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోండి। అలాగే ఒక టీ స్పూన్ అల్లం తరుగు, చాలా తక్కువ salt ని వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ లో salt ఉంటుందండి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్, ఒక క్యారెట్ ని తురిమి వేసుకోండి। తర్వాత టమాటా పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి టమాటాని ఉడికించండి। మనం వేసిన సాంబార్ పౌడర్ ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ ని ఇస్తుందండి। టమాటా స్కిన్ సెపరేట్ అయ్యింది కదండి, అప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు వాటర్ ని వేసి కూరని కొంచెం ఉడుకు పట్టనివ్వండి। ఇలా ఉడుకు పట్టినప్పుడు ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ ని వేసేసుకోండి। దీనిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకోండి। అలాగే అరచక్క నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోండి। ఇందులో కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే ఉప్మా రుచి బాగుంటుందండి। బాగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్ లో వదిలేసేయండి। 5 నిమిషాలకి బ్రెడ్ సాఫ్ట్ అవుతుంది। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని పైన స్ప్రింకిల్ చేసి మరొకసారి కలిపేసేయండి। ఇంతేనండి, చాలా టేస్టీగా సూపర్ గా ఉండే బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయినట్లే। వెదర్ చాలా కూల్ గా ఉంటుంది కదండి, ఈ టైం లో ఈ బ్రెడ్ ఉప్మాని ఒకసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంటుందండి। ఓకే అండి, ఈ బ్రెడ్ ఉప్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థాంక్యూ।